हाई फ्रेंड्स बागुन्नारा नेनु चाला बागुन्नानु फ्रेंड्स नेनु ई रोजु ई वीडियोलो मीकु फायदा टेक्निक अंटे एमिटी अनेदी ई वीडियोलो मनं मात्लाडुकोबोतुन्नाम फ्रेंड्स फायदा टेक्निक अनेदी मोकाल नोप्पुलनु निजंगाने तग्गिस्तुंदा इदी एंतवरकु निजं एंतवरकु अबद्धं फ्रेंड्स ई टेक्निक नि नेनु 6 इयर्स नुंची उपयोगिस्तुन्नानु कानी ई टेक्निक पेरु फायदा अनि नाकु तेलियदु फ्रेंड्स ఈ టెక్నిక్ పేరు ఫైదా అని నేను తెలుగు సూపర్ హ్యూమన్స్ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడే నాకు అర్థమైంది. ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. నిజంగానే మోకాల నొప్పులు తగ్గుతాయా లేదా అనేది కూడా చర్చించుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోని నువ్వు కాపీ కొడుతున్నావురా అదే నువ్వు పేస్ట్ చేస్తున్నావురా అని మీరు చెప్పవచ్చు. కావాలంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను కాపీ కొట్టానో లేదా పేస్ట్ చేశానో లేదా నేను సొంతంగా చెప్పానో పూర్తిగా చూసిన తర్వాత ఆ ఈ వీడియోని కంపేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే మాత్రం కాపీ కొట్టలేదు, నా సొంత క్రియేటివిటీతో చెప్పాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళటానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. అదేమిటంటే రన్నింగ్ టిప్స్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ మరియు సిక్స్ ప్యాక్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫైదా టెక్నిక్ అంటే ఏమిటి? ఫ్రెండ్స్ ఫైదా టెక్నిక్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మన మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవటానికి మన మోకాళ్ళను చక్కగా చాపి లేదా మనం నిలబడి మన మోకాళ్ళను కింద పైన ఇట్ట ఇట్ట లేదా ఇట్ట ఇట్ట కొట్టడాన్నే ఫైదా టెక్నిక్ అంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ డౌట్ రానే రావచ్చు, అదే నీకు ఎలా తెలుసురా ఈ టెక్నిక్, 6 ఇయర్స్ ముందే తెలుసు అంటున్నావు అని. ఫ్రెండ్స్ నేను ఒక అథ్లెట్ని ఫ్రెండ్స్, అంటే నేను స్కూళ్ళల్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మా పీటీ మాస్టారు నీకు మోకాలు నొప్పులు వస్తే ఇలా చేయరా అని నాకు చెప్పాడు ఫ్రెండ్స్. అంటే నేను అప్పటి నుండి ఈ టెక్నిక్ని ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్, అంటే నేను 8th క్లాస్లోనే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ టెక్నిక్. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్. 6 సంవత్సరాల నుంచి నేను ఈ టెక్నిక్ ఉపయోగిస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కావాలంటే మీరు కూడా ఈ టెక్నిక్ను ఉపయోగించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఫైదా టెక్నిక్లలో మన మోకాలను స్ట్రైట్గా ఉంచి మనం చేతులతో లేదా ఏదైనా వస్తువుతో కింద పైన కొడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఇలా కొట్టడం ద్వారా అక్కడ ఉండే రక్తనాళాలు మరియు మాంసం అనేది బాగా ఫ్రీ అయ్యి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఆక్సిజన్ కూడా బాగా అంది మన మోకాళ్ళ నొప్పులు రాకుండా తగ్గిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అర్థమైందిగా ఫ్రెండ్స్ మనం ఎలా తగ్గిస్తుందో. అక్కడ రక్తనాళాలు ఫ్రీ అయ్యి మరియు అక్కడ ఉండే మజిల్స్ అంటే మాంసం అది కూడా ఫ్రీగా అయ్యి మనకు మోకాళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ఆక్సిజన్ సరిగ్గా అంది. ఈ టెక్నిక్ అందరికీ పనిచేస్తుందా అంటే ఫ్రెండ్స్ అందరికీ పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీకు కొంతమందికి మాత్రమే పనిచేయదు ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరంటే మోకాళ్ళు అరిగిపోయిన వారు మరియు మన ఎముకలలో కాల్షియం తక్కువగా ఉన్నవారు మరియు ఆరోగ్యం సరిగ్గా లేనివారు వీళ్ళకు ఈ టెక్నిక్ పనిచేయవచ్చు పనిచేయకపోవచ్చు ఫ్రెండ్స్. మిగతా వారికి మాత్రం ఈ టెక్నిక్ అయితే బాగా పనిచేస్తుంది. కావాలంటే ఈ టెక్నిక్ని మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టెక్నిక్ని మనం ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని మీరు అడగవచ్చు ఫ్రెండ్స్. ఈ టెక్నిక్ని మనం ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందో ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మోకాళ్ళను మన చేతులతో లేదా ఏదైనా వస్తువులతో మాత్రమే కొడుతున్నాం. మనం ఎటువంటి మెడిసిన్ తీసుకోవటం లేదు మరియు ఎటువంటి కెమికల్స్ కూడా మన శరీరంకి వెళ్ళటం లేదు ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరే చెప్పండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరూ దీనిని ట్రై చేయవచ్చు. కావాలంటే ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.